అన్న ఏం పేరు? నా పేరు శనేరపు భాస్కర్, నేను ఆర్ఎంపీ దళిత నాయకుడిని. ఇప్పుడు రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? హుజురాబాద్లో ఇప్పుడు వేడి వేడిగా నడుస్తూ ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? హుజురాబాద్లో ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసి దాన్ని ఇంటింటికి ఒక దరిద్రులను ధనికులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దళితులను ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక పట్టుదలతో అందరికీ ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళను బాగుపడాలనే ఏర్పాటు చేస్తాడు. దానికి మేము దళితుల తరపున అందరం తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ గారి వెంటనే మేము దళితులందరం ఏకంగా ఉన్నామని మేమందరం ఆలోచన ఉంది, అందరూ అదే ఉద్దేశం ఉంది. అందరికీ ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసి దళితులను ఒక ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు కుశనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి మేము ఈ కేసీఆర్ గారి వెంటనే మన టీఆర్ఎస్ పార్టీకి అందరం దళితులను ఓటేసి గెల్లు శ్రీనివాస యాదవ్ను గెలిపించాలనే ఆలోచనతో అందరం ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే కొంతమంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖం ఎవరు తెలియదు, ఆయనకి ఎట్లా ఓట్లు ఎత్తారని కూడా అంటారు కదా, నిజమేనా? అయితే గెల్లు శ్రీనివాస్ ముఖం తెలియదని అనడం కాదు, సీఎం కేసీఆర్ గారు ఒక టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు సీఎం కేసీఆర్ కారు గుర్తుకే అందరు చూసి ఓటేస్తున్నారు కానీ అభ్యర్థిని కాదు. ఎందుకంటే మనకు చేసేది సీఎం కేసీఆర్ నుండే ప్రతిదీ మనకు రాష్ట్రం డెవలప్ కావడానికైనా, ఫండ్స్ అయినా, ఇప్పుడు దళితులకు 10 లక్షలు ఇచ్చుడైనా, ఇవన్నీ ఇప్పుడు ఆ సీఎం కేసీఆర్ నుండే మనకు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఆ సీఎం కేసీఆర్ విడుదల చేయింది ఇప్పుడు మన అభ్యర్థి కాదు కదా, ఇప్పుడు అభ్యర్థి సీఎం కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి డెవలప్ అనేది మనకు గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అట్లా అన్నీ మనకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, అన్ని డెవలప్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి దళితులు గుర్తురాంది, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారని అంటారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. సరే, ఇప్పుడు 7 ఏళ్ళ నుండి గుర్తు రాలేదని అంటే ఇప్పటికైతే గుర్తించి ఇట్లా చేసినందుకైతే ఒక దళితులు అయితే సంబరపడాల్సిన విషయమే కదా. ఇప్పుడు దళితులు అనే వాళ్ళు ఇవాళ ఒక కుటుంబంలో 10 లక్షలు చూడని వాళ్ళు కూడా ఇవాళ 10 లక్షలు చూస్తున్నారంటే దానికి ఆ కేసీఆర్ వల్లనే కదా. దానివల్ల ఇప్పుడు ఇప్పటికైనా దళితులను ఒక స్థాయిలో గుర్తించి ఈ స్థాయికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నది కాబట్టి దానికి సంతోషమే. ఇప్పుడు దళిత బంధు కూడా ఎలక్షన్లు ఉన్నందుకే పెడుతున్నాను అంటూ ఉన్నారు, నిజమేనా? అట్లానే కాదు, దళితుల్లో ఎప్పటి నుండో ఆలోచన ఉందని చెప్పుకొస్తుంది కాబట్టి ఆ కార్యక్రమము స్టార్ట్ చేస్తా అని ఇప్పుడు మొదలుపెట్టిండు. అభివృద్ధి ఎట్లుంది? ఇది వరకు కేసీఆర్ సార్ పథకాలన్నీ ఇటు వచ్చినాయి, అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తర్వాత ఇప్పుడు ఉన్నాయని కేసీఆర్ పెట్టినాయి కదా పథకాలన్నీ. ఇప్పుడు ఉన్న కార్యక్రమాలన్నీ మన సీఎం కేసీఆర్ పెట్టినాయి, అవన్నీ అందరికీ చెందుతున్నాయి కాబట్టి అభివృద్ధి అవుతుంది కానీ అట్లా. మరి ఇదివరకు ఈటల రాజేందర్ సార్ ఇటు ఎమ్మెల్యేగా ఉండే ఏమైనా చేసిండు అభివృద్ధి? ఈటల రాజేందర్ అభివృద్ధి చేసిండంటే అది మళ్ళీ సీఎం చేతుల మీదనే కదా ఏది జరిగినా, ఇంకట్లా అయినా కూడా తక్కువనే జరిగింది. సరే, ఇప్పుడు అయితే మనకు దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసిన కాబట్టి దళితులు అయితే అందరు ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మన గెల్లు శ్రీనివాస యాదవ్కి ఓటేద్దామని అందరూ ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు దళితులు ఒక్కరే పోతే ఓట్లు అయితే గెలుతారానే ఇట్లా అంటారు. ఇట్లా అంటే బీసీ, ఇప్పుడు బీసీ క్యాండిడేట్లను అన్ని ఇప్పుడు గొల్ల కుర్మ యాదవ్లకు కూడా గొర్రెలు ఇస్తుండు, ఆ దళిత బంధు ఇస్తుండే, దళిత బీమా అందరికీ వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా. ఒక ఎస్సీలకే కాదు కదా, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మనకు వాళ్ళకు లబ్ధి పొందుతుంది కదా. దాని ప్రకారంగా అందరూ ఈ ఆలోచనతోనే ఉన్నారు కదా. కేసీఆర్ ఇస్తుండు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అందరం అట్లనే ఉందామనే ఉద్దేశంతోనే కేసీఆర్ వెంటనే అర్థమనే ఆలోచనతోనే ఉన్నారు కదా. ఓకేనా బాబు? అవా నిమ్మలంగా కూర్చున్నాయా? నిమ్మలంగానే కూర్చున్నాయ్యా. తిన్నా, అన్నం తిన్నా, మంచిగానే కూర్చున్నా, అన్ని తినాలని. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఇక్కడ కోసం అందరు తిరుగుతున్నారు కాబట్టి అది మంచిగానే. ఇప్పుడు దళిత బంధు వచ్చి అందరికీ మంచిగా ఉండాలి, అందరూ డెవలప్ కావాలి, अंदर सारे देवड़ा मोक्तर కేసీఆర్ इप्पुडु 10 లక్షలు इत्तानन्नाडु कदा अंदर की चदुवुकुन्न पोरगाళ్ళకు नौकर्लु इवनि अडुगुतां अप्पटिकी कूडा ई 10 లక్షల तोटी अंदरम डेवलप अय्यि अंदरम मंचिगा उंडाले అప్పుడు దేవుడని మొక్కుతాం అందరూ మొక్కుతారు కొంతమంది రావంటారుగా 10 లక్షలు ఇయరావని అంటారు ఇక అందరికి ఇస్తానని ఒప్పుకున్నాడు కదా మొన్న మీటింగ్ లో అందరికి రావాలి నౌకరు ఉన్నోళ్ళకి రావాలి నౌకరు లేనోళ్ళకి రావాలి భూముల జాగాలు ఉన్నోళ్ళకి కూడా రావాలి అందరం మంచిగా ఉండాలి ఇదివరకు ఏమను వచ్చునా పెన్షన్లు ఇంటింటికి నీళ్లు అత్తనై అన్ని అత్తనై 60 ఏళ్ళు ఉన్నోళ్ళ పెన్షన్లు అత్తనై నీళ్లు అత్తనై ఇక కాకపోతే ఒక వాడకి అత్తనే వాడకి అత్తలేవు గాని అవి వాళ్ళే సదురుకుంటారు గాని ఇక అప్పుడు అందరికి అత్తే మంచిది అంటాం ఎకరానికి 6 నెలలకోసారి పడతాయి డబుల్ బెడ్రూమ్ ఇక బెడ్రూమ్ లేవు ఏమి లేవు అవి ఎట్లా ఎందుకు బంద్ అయినాయో ఇక్కడ భూములు లేకనే బంద్ అయినాయో పరంపర భూములు ఉండే బంద్ అయినాయో అవి తెలియదు ఇక మరి ఊళ్ళ పాయింట్ అయితే అత్తానే కానీ ఇక్కడ అయితే అత్తలేవు ఇప్పుడు కొత్త గెల్లు శ్రీనివాస్ యాదవ్ వీడికి నిలబెట్టిండు టీఆర్ఎస్ కి వెళ్ళి గెలుతాంటావా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్తాడు అత్తాడా గెలిసిన అత్తాడు పక్కా పక్కా అత్తాడు మరి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు మేము వస్తామా వాళ్ళకి అత్తరా అని అంటే అది నమ్మకం లేదు గెలివేదవా గెలిసిన అయితే అత్తాడు అనుకుంటాను అంటే ఎందుకంటే సార్ పెట్టిండు కాబట్టి సార్ అసలు గవర్నమెంట్ అయినా కాబట్టి ఆయన పెట్టుకున్న మనిషి అత్తాడు అని మేము అనుకుంటాను రావాలి మీటింగ్ పోయినా సార్ మాటలు విన్నా అన్ని విన్నాం అన్నీ చూసి వచ్చినాం చూసుకుంటూనే మాట్లాడుతున్నాం ఇక గెలిచిన అత్తడాని అయితే నమ్మకం ఉన్నది అప్పుడు ఇక ఆయనను ఆ సార్ తీసుకొచ్చినప్పుడు ఈటల రాజేందర్ గెలిచాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈయన తీసుకొచ్చిండు ఈయన గెలుతాడు పక్కా గెలుతాడు అని అనుకుంటున్నాం ఇక అని దేవుని దయ ఇక్కడ అభివృద్ధి మోర్లు రోడ్లు బాగున్నాయా ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాయి అప్పుడు లేకపోయేటి కానీ ఇక కట్టిర్రు కొన్ని కడతారు కానీ మంచిగానే ఉన్నాయి రోడ్లు అయితే పోసిర్రు మంచిగానే ఉన్నాయి మొత్తం వాడకట్కర ఎక్కువ ఎవరి పేరు వాడకట్కర ఆడ కూర్చుంటారు కదా కూర్చున్న కాడ ఎవరి పేరు బాగా మాట్లాడుకుంటారు కేసీఆర్ పేరే మాట్లాడుకుంటారు ఇక అందరికీ ఇక అది అందరం అటే అనుకుంటాను కాబట్టి అందరి నోట్లకి అదే ఉంటుంది